లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి దొంగ, రెండవ వ్యక్తి కాపరి. దొంగ దేని కొరకు వస్తున్నాడనంటే దొంగతనంకు, హత్యకు, నాశనానికి వస్తున్నాడు. అలాగే కాపరి దేని కొరకు వచ్చానని చెప్తున్నాడంటే గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. దొంగేమో దొంగతనము, హత్య, నాశనానికి వచ్చాడు. కాపరి దేనికి వచ్చాడంటే జీవము అలాగే సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడని ఇక్కడ రాయబడింది. అలాగే 28వ వచనం మనం చూస్తే, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. దొంగతనము, హత్య, నాశనము ఈ మూడు చూసుకుంటే దొంగ ఈ మూడు చేస్తాడు. అలాగే కాపరి గురించి ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, జీవం ఇవ్వడానికి వచ్చాడు, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. అలాగే 28వ వచనం చూస్తే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడనమాట. దొంగ ఏమో దొంగిలిస్తాడు. ఏం దొంగిలిస్తాడంటే మరి వెండి బంగారాలు దొంగిలించడు, డబ్బు దొంగిలించడు. సాతానికి ఏం కావాలంటే నీ దగ్గర ఏది దొంగిలిస్తాడంటే నీ జీవాన్ని దొంగిలిస్తాడు. అదే యేసు ప్రభువారు ఇవ్వడానికి వచ్చాడు. మరి సాతానికి కావాల్సింది ఏంటంటే నీ జీవాన్ని దొంగిలించడం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే త్రవ పక్కన పడిన విత్తనాలు మరి పక్షులు వచ్చి మింగేశాయంట. దానిని యేసు ప్రభువారు దేంతో పోల్చాడంటే దుష్టుడు వచ్చి వాటిని మరి ఎత్తుకొని పోతున్నాడు, దుష్టుడు వాటిని దొంగిలిస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని అక్కడ దొంగిలించాడు దుష్టుడు, మరి వాక్యం ద్వారా మరి వచ్చే జీవాన్ని కూడా దొంగిలిస్తున్నాడు అన్నమాట. కాబట్టి దొంగతనం ఇక్కడ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వాక్యాన్ని మరి హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యం విన్నప్పుడు మరి మరియ ఏం చేసిందంటే వాక్యాన్ని మరి దేవుని మాటలు ఏదైతే మరి అక్కడ మరి సిమయోను పలికాడో ఆ మాటల్ని తన హృదయంలో భద్రం చేసుకుందంట. అట్లాగే హృదయంలో ఏం చేయాలి వాక్యాన్ని అంటే భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని విన్నప్పుడు వాటిని గట్టిగా పట్టుకోవాలి. నా మాటలను పట్టుదలతో పట్టుకొని నిమ్ము అని సామెతల గ్రంథంలో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. నా మాటల్ని నువ్వు గట్టిగా నీ హృదయంలో పట్టుకో, నీ హృదయంలో భద్రం చేసుకో. లేదంటే సాతాను చేయం ఎత్తుకెళ్తాడు, వాక్యాన్ని ఎత్తుకెళ్తాడు. వాక్యాన్ని దొంగిలించినప్పుడు ఏం దొంగిలిస్తున్నాడంటే జీవాన్ని దొంగిలిస్తున్నాడు. రెండవది చూస్తే హత్య చేయడానికి వస్తున్నాడు దొంగ, అలాగే కాపరి సమృద్ధి జీవం ఇవ్వడానికి వస్తున్నాడు. ఆ యొక్క మనిషి యొక్క మరి జీవాన్ని దొంగిలించి హత్య చేసినప్పుడు ఏమవుతుందంటే మరి అతడు ఒక మరి దీర్ఘాయువుని కోల్పోతాడు. యేసు ప్రభు వారు సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చారంటున్నాడు. అంటే ఒక లాంగ్ లైఫ్ అనేది యేసు ప్రభు వారు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి, జీవం మాత్రమే కాదు కానీ అది సమృద్ధిగా కలగాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గర నుంచి జీవం పొందుకోవటమే కాదు కానీ అది ఎలా ఇస్తాడంటే ఆయన సమృద్ధికి ఇస్తాడు, కొద్ది కొద్దిగా ఇవ్వడు. మరి యేసు ప్రభు ఏది ఇచ్చినా కూడా నిండి పొర్లే విధంగా ఉంటుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినప్పుడు సరిపోగా మిగిలాయి. హల్లెలూయా. అలాగే బండ నుండి నీటిని రప్పించినప్పుడు సముద్రమంతా నీళ్ళు వచ్చాయంట. కొంచెం నీళ్లు అంటే ఆ ఇజ్రాయేలీలకి కావాల్సిన నీళ్ళు ఇస్తే చాలు, కానీ వాళ్ళు తాగంగా ఇంకా మిగిలిపోయేలాగా సముద్రమంత నీటిని ఇచ్చాడు. పూరేళ్ళని ఎంత ఎక్కువగా సమృద్ధికి ఇచ్చాడు, మన్నా ఎట్లా కురిపించాడు. దేవుడు ఏదిచ్చినా నీకు అది సరిపోగా మిగులుతుంది. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సరిపోవట్లేదంటే దేవుని దగ్గర నుంచి నీకు ఇంకా ఆ బ్లెస్సింగ్ రాలేదని అర్థం. మూడోది చూస్తే దొంగ నాశనము చేయడానికి వస్తున్నాడు. నాశనము అంటే ఏంటంటే ఇది ఆత్మకు సంబంధించింది. ఆత్మను నాశనం చేయడానికి వస్తాడంట. అంటే వారు రక్షణ పొందనీయకుండా చేయాలి, వారిని దేవునికి దూరం చేయాలి. ఆదాము హవ్వ విషయంలో చేసింది అదే కదా, దేవునికి వారిని దూరం చేశాడు, వారిని నాశనం చేయడానికి మరి ప్రయత్నం చేశాడు. అయితే మరి యేసు ప్రభు ఇక్కడ అంటున్నారు 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి అన్నటికీ నశించవు. హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను.
దొంగ అయితే నాశనం చేయడానికి మీ ఆత్మను పాతాళానికి పంపించడానికి మరి దేవుని నుంచి దూరం చేయడానికి వస్తున్నాడు గాని నేనైతే మీ ఆత్మకు మరి మీకు నిత్య జీవం ఇవ్వడానికి వస్తున్నాను ఇది ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఈ మూడు యేసుప్రభువారు జీవము సమృద్ధి జీవము అలాగే నిత్య జీవము ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి నీ జీవాన్ని దుష్టుడు దొంగిలించకుండా నీ యొక్క నిత్య జీవాన్ని వాడు దొంగిలించకుండా మరి యేసుప్రభువారు ఏం చేశారంటే మరి మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు హల్లెలూయ నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడు కూడా అపహరించలేడు దేవుని చేతిలో నువ్వు భద్రంగా ఉన్నావు మరి కొలసి 3:3 రాయబడింది మన జీవము మరి క్రీస్తు ద్వారా దేవునిలో దాచబడి ఉన్నది నీ జీవము దేవునిలో దాచబడి ఉంది ప్రొటెక్టెడ్గా ఉంది దానిని దుష్టుడు దొంగిలించలేడు ఎప్పుడంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి మరి రక్తంలో కడగబడి ఆయన ద్వారా నువ్వు నూతన సృష్టిగా మార్చబడి నీ పాపములన్నీ క్షమించబడి దేవుని బిడ్డగా మార్చబడినప్పుడు మాత్రమే మరి నీ జీవితము నీ జీవము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలోకి వస్తుంది అప్పుడు దుష్టుడు మరి దొంగ ఎంత మాత్రం కూడా నీ జీవాన్ని దోచుకోలేడు హల్లెలూయ నీ జీవము దేవునిలో దాచబడి ఉన్నది కాబట్టి ఎంత మాత్రం కూడా ఈ యొక్క దొంగ మరి నీ జీవాన్ని దోచుకోలేడు నీ సమృద్ధి జీవాన్ని హత్య చేయలేడు నీ నిత్య జీవాన్ని నాశనం చేయలేడు కాబట్టి ఈరోజు ఎవరైనా ఈ వాక్యం వింటూ యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా స్వరక్షకునిగా అంగీకరించినట్లయితే మరి ఈ దినము రక్షణ దినము ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం కాబట్టి ఇప్పుడే మరి నువ్వు ఆ యొక్క దొంగ చేతిలో నుండి మరి తప్పించుకోవాలంటే మరి కాపరి చేతులకు నువ్వు రావాలంటే నీ జీవం భద్రపరచబడి నిత్య జీవాన్ని నువ్వు పొందాలంటే ఈ దినమే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించు నీ మరి పాపక్షమాపణ పొందు నిత్య జీవానికి నీవు వారసును అవుతావు కాపరి యొక్క చేతిలోనికి నువ్వు భద్రపరచబడతావు అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఆమేన్.